హలో హలో అమ్మ శేఖరత్న గారేనా? చెప్పండి. నా పేరు శేఖర్ మానే జనాభా మాజీ ఉత్పత్తి. చెప్పండి రామకృష్ణ గారు, ఏమని చెప్పారా మీకు? మీ ఇంటి ఇది కూడా రామకృష్ణ గారా? మీ ఇంటికి రమ్మన్నారంటే ఎందుకండి? మాట్లాడే పని ఉంది తల్లి. సచివాలయానికి రండి. సచివాలయానికి రాను. ఇంటికి ఎలా వస్తారండి? ఇంటికి రావాలి అమ్మా. మీరు గ్రామ స్థాయి ఉద్యోగస్తులే, మీరేమే మండల స్థాయి ఉద్యోగస్తులైనా ఏదైనా ఇంటికి ఎలా వస్తామండి? మాట్లాడే పని ఉంది తల్లి. నీకు రాలేదు, మీకు ఏదన్నా ఉంటే సచివాలయంకి వచ్చి మాట్లాడండి. సచివాలయానికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి, రెండోది నీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను, మీ ఊళ్ళో ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను. మీ ఫోన్లో రికార్డింగ్ అవుతుందా? ఏ ఫోన్లో? మీ ఫోన్లో రికార్డింగ్ అవుతాయా? నేను మాట్లాడే మాటలు అవుతాయి. రికార్డింగ్ చేసుకోండి. మీరే ఊరికి మనగానే కాదు, మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికే కనపడకుండా ఉద్యోగం చేసేటకి మీరు ఎవరికి చెప్తారు? ఈ ఊరిలో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు? ఆ నాయకుడికి కూడా చెప్పండి, ఇలా పలానా అతను కౌరంపించాడు, నేనైతే రాను, నీకేమైనా సమస్య ఉంచా సచివాలయం గడికి రా మాట్లాడదాం అని చెప్పి చెప్పాను. అలా కుదరదని చెప్పాడు ఆయన. ఆయన కనపడకోకుండా జనాధిపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్పి చెప్తున్నాడు. విన్నావా తల్లి? వింటున్నానండి, వింటున్నాను. రికార్డింగ్ చేసుకుంటున్నావా? చేస్తున్నాను, రికార్డ్ అవుతుందా? చేసుకుని నువ్వు మీ ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు. లేదు మీ పై అధికారులు నీకు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు. ఏమని చెప్పమంటారు? అసలు మీ జనాభాలో ఉద్యోగం చేయడానికి కుదరదని అంటున్నాడు, రావద్దు అంటున్నాడు, కనపడాలి అన్నాడు ఇంటికి వెళ్ళి. నేనైతే సచివాలయానికి వస్తే నీతో ఏమైనా ఉంటే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడని చెప్పాను. అంతే, నేను అన్నది కరెక్టేనండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సచివాలయానికి రండి. మా సచివాలయం కాడికి వచ్చి నీతో నేను దెబ్బలాడాల్సినటువంటి గొడవ నాకు అదేం లేదు. నా పాలసీ ఏంటో లేకపోతే నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మన్నా నేను. నీకు నువ్వు ఎక్కడికి రావాలో ఎలా చేయాలో అవన్నీ మేము పడతాం అప్పుడు తర్వాత. నీ మాట్లాడి అందుకే నేను రికార్డింగ్ చేసుకోమని చెప్పాను నీకు తల్లి. అదవుతుందా? మేము మనగాళ్ళం కాదండి. మేము ఇక్కడ కాకుండా నువ్వు చాలా కాదు కదా, నువ్వు చాలా ఇది మాట్లాడే కదా ఇప్పుడే. నీకేమైనా పని ఉంటే సచివాలయం కాడికి రమ్మన్నావు. ఎక్కడ యాక్సిడెంట్ కాడ కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగలే కనిపించాను, లిగు అని చెప్పేసి అన్నా. అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ లేకోకుండా ఏమి లేదు కదా. ఏమైపోయాడు ఆ ఎస్ఐ గారు, నువ్వు, మీరందరూ కూడా ఎక్కడ ఎవరికే కనపడకోకుండా ఉద్యోగాలు చేసేద్దరు కదా నల్లజారలో. ఇదేమో జగన్ ప్రభుత్వం కాదు ఇది. మీరు ఎలా కావాలితే అలా చేసేయడానికి, లేకపోతే మీరు ఎలా కావాలితే అలా చెందటానికి. ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు ఎవరనుకుంటున్నావు? తెలుగుదేశం పార్టీలో తల్లి. సరే, మీ నాయకత్వం మీ నాయకులు ఎవరనుకుంటున్నావు ఇక్కడ? నువ్వు ఎవరికి చెప్తాను? సచివాలయం ఉద్యోగమే కదా నువ్వు, మండల స్థాయి సబ్ ఇన్స్పెక్టర్ ఏం కాదు కదా. నేను చెప్పలేదు కదండి అలాగ మీకు. మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా, నీ దగ్గర రావాల్సిన పని లేదు, నువ్వు సచివాలయం కాడికి రా అంటే దాని అర్థం ఏంటి? నేను ఎలా మాట్లాడు, మీకు ఏదన్నా అవసరం ఉంటే సచివాలయం దగ్గరికి రండి, ఇంటికి ఏం పని ఉందండి అన్నాను. ఏం పని అంటే వేరే వేరే పనులు చేయటం ఏం రామట్లే. ఊర్లో మాట్లాడే గొడవలు ఉంటాయి, నువ్వు అసలు ఎవరు మేలు అనుకుని వెళ్తావో మరి తెలియట్లేదు. ఎవరు ఏదో మాట్లాడాలి, తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి. మేము అక్కడ అందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడాం నీ దగ్గర. నేను గౌరవప్రదంగా మాట్లాడదాం ఉద్దేశంతో కౌరంపాను. నీకు నచ్చలేదు ఓకే, ఇబ్బంది కూడా ఏం లేదు. ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మెయిన్ నాయకులు ఎవరైతే చెప్పారో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, సచివాలయంలో కూర్చో కావాల్సి ఉంటుంది, సచివాలయం ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు అని చెప్పారు. అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు, లేకపోతే మీ నాయకులు చెప్పారో, లేకపోతే మా నాయకులు చెప్పారో, వాళ్ళందరికీ చెప్పి మాట్లాడుకుని ఇది చేసుకో, ఇబ్బంది ఏం లేదు నాకు. సరేనా? నేనైతే రానండి. ఊరికి మనగాడు ఉద్యోగం చేసి మా ఊర్లో జనాపురం వచ్చేసి మా ఊర్లో ఊరికి మనగాడు ఉద్యోగం చేసి మమ్మల్ని అమలా బూతులు తిట్టించి వ్యాపారం చేసేద్దరు కదా మీరు. మా ఎవరికి మా దగ్గర ఎవరి దగ్గర రాలే, నువ్వే నువ్వు లేవేంటి ఆ రోజు ఆయన నీ నోరేమైంది ఎవడాలి మాట్లాడకండి. అతను కూడా ఊర్లో ఒకసారి పేషెంట్ చేసాను కూడా నా మీద సీరియస్ అవుతున్నారు కదండి. నువ్వేమన్నా నువ్వే లేకు ఎక్కడ కూర్చున్నాడు నువ్వు అన్నా, నువ్వు నా దగ్గరికి వచ్చి. నేను అలా అనలేదండి. నువ్వు నువ్వు ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమ్మని నేను అప్పుడే చెప్పాను. ఇకండి పోలీసు వచ్చి జగాపురం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు సార్లు అంటుండే ఏమయ్యా నువ్వు అలా అలా అనడం నేను వినలేదండి. మరి వినలేదు, మరి వినకోకోకుండా మా కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసేసి ఎవడన్నా ఊర్లో తాగుబోతాడు గయ్యమంటే ఫోన్ చేసి రెప్పించేసి మమ్మల్ని బూతులు తిట్టి చేసేసి వ్యాపారం చేసేస్తావా?
నాకేం పని అండి మిమ్మల్ని తిట్టించేదాకా? మరి నువ్వు మాట్లాడేది ఎలాగొద్దామా? నేనేమన్నా గౌరవప్రదంగా నేను చెప్తే బాగుండదని చెప్పేసాని రామకృష్ణ గారు తెలిసిన మనుషులు మా ఇంటికి వచ్చాడు ఆయన చెప్పారు ఏదో ఏమంటే ఒకసారి ఆవిడ ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలని చెప్పేసాను. నేను ఎన్ని వచ్చి నీకు ఆఫీస్ కార్డు వచ్చింది మాట్లాడనా? చెప్పొచ్చండి, ఫోన్ చేసి అన్న ఇలా చెప్పొచ్చు. సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం, అందుకని నిన్ను రికార్డు చేసుకోమని చెప్పాను. సమాధానం చాలా బాగుంది. ఇలా అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి నీకు ఎవరైతే ఇక్కడ నాయకులు మేము ఇది చేస్తాం చింతం ఆడ దగ్గరికి వెళ్ళక్కర్లా సచివాలయం కాడికి రమ్మని చెప్పినప్పుడు అతను మాట్లాడు, లేదంటే మీ పోలీస్ దగ్గరికి ఎలా వెళ్ళాలో లేదా నీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా. మీ మాట తీరుని బట్టి మా మాట తీరుని బట్టి వ్యవహారం నడుపుతుంది. అమ్మా నువ్వు కనపడుకోకుండా జనాభాలో ఊరికి మనగాడు ఉద్యోగం చేయక్కర్లా మాకు. మా ఉద్యోగం మీద మాకు తెలుసు అండి. అని అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి నేను అందుకే నీకు చెప్పాను కూడా తెలుసు. ఈ మాట కూడా ఈ తతంగం వల్లే నువ్వు నేను రావద్దు నీకు ఊళ్ళోకి అని చెప్పాను. నేను ఊళ్ళో సచివాలయంలోకి ఎలా వచ్చేస్తా మా ఊరు జనాపురం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తాను నీకు ఉద్యోగం?